బాటిల్లో బాయిల్స్ బెలూన్. 17వ శతాబ్దంలో బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్ట్ బోయిల్ స్థిర ఉష్ణోగ్రత వద్ద గాలి ఒత్తిడి పి మరియు పరిమాణం వి, శేషము స్థిరం పివి ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది ఒక చిన్న పరీక్ష ద్వారా తెలుసుకుందాం. కావలసిన పరికరాలు: ఒక సైకిల్ పంపు, ప్లాస్టిక్ బాటిల్, వాల్ ట్యూబ్, ప్లాస్టిక్ స్ట్రా, ఒక బెలూన్. ఒక సైకిల్ వాల్వ్ తీసుకుని 2 లీటర్ల బాటిల్ మూతకు బిగించాలి. వాల్వ్ లోపల మూత క్రింద రబ్బరు ట్యూబ్కు అమర్చినట్టు తిరిగే విధంగా బిగించాలి. ఇది గాలి ఒకవైపు లోపలికి వెళ్లే విధంగా పనిచేస్తుంది. ఇది గాలి లోపలికి ప్రవేశించేందుకు సహాయపడి గాలిని లోపల బంధిస్తుంది. ఇప్పుడు 2 లీటర్ల బాటిల్లో ఒక వంచిన స్ట్రా ఉంచి, స్ట్రా పక్క నుండి బెలూన్ను బాటిల్లో దించి గాలి ఊదాలి. బెలూన్ బాటిల్లో వ్యాకోచించి కదలకుండా ఉంటుంది. దాని మూతి కట్టివేయాలి. స్ట్రా తీసివేయాలి. బాటిల్ కదిపినప్పటికీ బెలూన్ కదలకుండా సీసాలో ఉంటుంది. ఇప్పుడు బాటిల్ మూత నట్టుతో సహా బిగించాలి. దానికి సైకిల్ పంపుతో గాలిని కొట్టాలి. గాలి బాటిల్లోకి ప్రవేశిస్తూ ఉంటే బెలూన్ పరిమాణం తగ్గుతుంది. ఇలా కొంతసేపటికి బెలూన్లో గాలి పోయి బాటిల్లో పడిపోతుంది. మీరు ఇక్కడ ఒత్తిడి పెరగగానే ఘనపరిమాణం తగ్గడం చూడవచ్చు. ఇప్పుడు వాల్వ్ విప్పి బాటిల్ని పట్టుకుంటే లోనున్న బెలూన్ గాలి ఒత్తిడికి బాటిల్ నుండి బయటకు ఒక్కసారిగా తన్నుకుని వచ్చింది. దీని ద్వారా గాలి ఒత్తిడి, ఉత్పత్తి మరియు ఘన పరిమాణం దాదాపు స్థిరము అని తెలిసింది.